హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసంలో ఒకే రోజు దర్శించవలసిన నాలుగవ శైవక్షేత్రం సోమారామము. శైవక్షేత్రాల గురించిన కథన పురాణం, అలాగే దర్శన ఫలితాల గురించి వీడియోస్ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. పంచారామాలలో నాలుగవదైన సోమారామము స్వామివారి యొక్క కథాపురాణం విశిష్టత తెలియజేస్తున్నాను. దర్శించలేని వాళ్ళు వినినా కూడా దర్శనం చేసుకున్నంత పుణ్యం ఫలితం లభిస్తుంది. శ్రీ పార్వతి అన్నపూర్ణ సమేత ఉమా సోమేశ్వర స్వామి. సోమారామము వశిష్ఠ గోదావరి నదీ తీరంలో వెలిసిన సుప్రసిద్ధ పంచారామ క్షేత్రము. పశ్చిమ గోదావరి జిల్లా గుణుపూడి గ్రామంలో శ్రీ ఉమా సోమేశ్వర స్వామిగా ప్రతిష్ఠించబడి పూజింపబడుచున్నది. గుణుపూడి సమీపం నుండి గోస్తని నది ప్రవహించుచున్నది. ఈ క్షేత్రంలో చంద్రునిచే పూజింపబడిన శివలింగంగా కొనియాడుతూ సోమేశ్వరుని స్తుతిస్తారు. శ్రీ ఉమామహేశ్వర జనార్దన స్వామి దేవస్థానంగా ప్రసిద్ధి నొందిన ఈ ప్రాంతంలో శివుని అమృతలింగంలోని నాలుగవ శకలం పడిన చోటుగా గుర్తించబడిన క్షేత్రము. ఈ క్షేత్రంలో చంద్రునిచే ప్రతిష్ఠింపబడిన లింగము గనుక సోమేశ్వర స్వామిగాను, ఈ క్షేత్రం పంచారామాలలో ఒకటి అయిన సోమారామంగాను ప్రఖ్యాతి నొందినది. ఈ క్షేత్ర విశేషాలను బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహత్యంలో వివరించబడినది. ఈ దివ్యక్షేత్రాన్ని గురించి శ్రీనాథుడు భీమఖండంలో వివరిస్తూ, గౌతమి తీరంబున దక్షిణ కూలంబున గుణుపూడి అనుగ్రామంబున సోముని చెంతం ప్రతిష్ఠింపబడుట చేసి సోమలింగమున ప్రఖ్యాతంబై సోమారామంబును అంటూ కళాప్రపూర్ణ శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి తమ తెలుగునాట దేవాలయాలు అన్న రచనలో సోమారామం గురించి వర్ణిస్తారు. ఒకానొకప్పుడు గంధర్వులు చంద్రుని అపహరించి తమ లోకంలో దాచివేస్తారు. ఔషధులకు అధిపతి అయిన చంద్రుని కాంతులు లేనందున లోకమందున వృక్షములు లతాకుసుమాలు క్షీణించడం జరుగుతుంది. చీకటి రాత్రులే గాని వెన్నెల లేని రాత్రుల వల్ల జనం భయంకంపితులై దుఃఖిస్తారు. దేవతలకు అమృతం కరువై తల్లడిల్లుతూ వారు బ్రహ్మదేవుని మొరపెట్టుకుంటారు. విషయాన్ని విన్న బ్రహ్మ తన దివ్య దృష్టితో చంద్రుని గంధర్వలోకంలో బందీగా ఉండడం గ్రహించి గంధర్వులను ప్రార్థించి చంద్రుని విడిపించుకోవలసినదిగా దేవతలకు బ్రహ్మ ఉపదేశిస్తాడు. అయితే తమ విన్నపాన్ని గంధర్వులు అంగీకరిస్తారో లేదోనని సందేహం ఉంటుంది. బ్రహ్మ సూచన మేరగా సరస్వతి తనను చంద్రునికి బదులుగా గంధర్వులకు సమర్పించి చంద్రుని తెచ్చుకోవలసిందిగా హితబోధ చేస్తుంది. బ్రహ్మదేవుని అనుజ్ఞతో సరస్వతిని తీసుకుని దేవతలంతా గంధర్వరాజు వద్దకి వచ్చి చంద్రునికి మారుగా సరస్వతిని అతడు కోరగా, అట్లని దేవతలు సరస్వతిని గంధర్వరాజుకి సమర్పించి చంద్రుని తెచ్చుకొని ఆనందిస్తారు. అయితే సరస్వతీదేవి గంధర్వలోకంలో ఉండడం ఇష్టం లేక తన వాక్చాతుర్యంతో మరలా సత్యలోకానికి వెళ్ళిపోతుంది. అది తెలిసిన గంధర్వులు మరలా చంద్రుని అపహరించే ప్రయత్నిస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్న దేవతలు సోమునికి ఎట్టి హాని కలగకూడదని గుణుపూడి యందు పడిన అమృతలింగాన్ని శకలాన్ని ఆరాధిస్తారు. శివుడు ప్రత్యక్షమై చంద్రునికి ఎటువంటి హాని కలగదని వరమిచ్చి అదృశ్యమైపోతాడు. దేవతలు సోముని గురించి ప్రార్థించిన లింగము గనుక ఇది సోమేశ్వరంగా ప్రసిద్ధి నొందింది. సోముడు ఇచట శివలింగ శకలాన్ని ప్రతిష్ఠించినందున సోమేశ్వరముగా ప్రసిద్ధి నొందిన క్షేత్రముగా చెప్పబడుతుంది. ఈ విధంగా చంద్రునిచే ఆరాధించబడిన లింగం గనుక సోమేశ్వర స్వామిగాను, చంద్రుని కారణంగా ఏర్పడిన సరస్సును చంద్ర పుష్కరిగాను వ్యవహరించబడుచున్నారు. భక్తులు ఇంత మహత్తు కలిగిన సోమారామక్షేత్రంలో వెలసిన పార్వతి అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామిని దర్శించి తరించగలరు. ఈ పురాణ కథను వినినా కూడా దర్శన భాగ్యం కలుగుతుందని కథాపురాణంలో తెలుపబడింది. పంచారామాల్లో గల నాలుగవ శైవక్షేత్రమైన సోమారామం గురించి తెలియచేశాను. నేను చేసిన ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీరు చూడొచ్చు. అలాగే మీ వాల్యుబుల్ అభిప్రాయాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్.
ఇంకా మన పండుగలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియోని కార్తీక మాసంలో దర్శించవలసిన శైవక్షేత్రాల గురించి, ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి కూడా తెలియజేస్తున్నాను. వెళ్ళి దర్శించలేము అనుకున్న వాళ్ళు వినినా కూడా దర్శన భాగ్యం, పుణ్యం, ఫలితం లభిస్తుంది. తప్పకుండా వీక్షిస్తారని ఆశిస్తున్నాను. నేను మీ జ్యోత్స్న బాలసుబ్రహ్మణ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.